వెల్కమ్ టు తెలుగువన్ చింతకుంట మునిస్వామి రమేష్ ఆయనే సీఎం రమేష్గా ప్రసిద్ధి జూన్ రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో సీఎం రమేష్కు చెందిన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో దాడి చేయించింది వంద కోట్లు చిక్కని ట్రాన్సాక్షన్ కనుగొనబడినట్లు అప్పట్లో కేంద్ర ఏజెన్సీలు ప్రకటించాయి సరిగ్గా దాడులు జరిగిన ఆరు నెలలు తిరక్క ముందే సీఎం రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడులో కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నార్త్ ఈస్టు త్రిపుర మేఘాలయ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు నలభై ఐదు కోట్ల విలువైన ఎలక్ట్రోనల్ బాండ్స్ బీజేపీ పార్టీకి చందాగా సమర్పించారు సీఎం రమేష్ ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ సిసిఈఏ హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు విలువ చేసే సున్నీ డ్యామ్ హైడ్రో ప్రాజెక్ట్ను అప్రూవ్ చేసింది అప్రూవ్ అయిన తర్వాత కేవలం పది రోజుల్లో సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది అంతేకాదు ఇదే ప్రాజెక్టులో ఒక వెయ్యి తొంభై ఎనిమిది కోట్ల ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో పదకొండు వందల కోట్ల కాంట్రాక్ట్ సీఎం రమేష్కి దక్కింది రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్గా సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ రమేష్ కొనసాగుతున్నారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్ కూడా సీఎం రమేష్ కంపెనీయే దక్కించుకోవడం విశేషం ఇదంతా గతం మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పొత్తుల్లో బీజేపీ తరఫున అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి వద్ద భారత నౌకాదళం నావెల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్స్ బేస్ ఎన్ఏఓబి ప్రాజెక్టు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం రాంబిల్లి వద్ద భారత నౌకాదళానికి భారీ భూమి కేటాయించింది న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి వైజాగ్ నగరానికి దక్షిణంగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాంబిల్లి నావెల్ బేస్ పదహారు వందల హెక్టార్లలో ఉంది ఈ స్థావరం బంగాళాఖాతంలోకి సులభంగా చేరుకోవటానికి సముద్ర గర్భంలో లోతైన టన్నిల్ అందుకు వీలుగా పెద్ద పెద్ద భారీ రాళ్లతో కొంతమేరకు సముద్రాన్ని పోడ్చటం లోతు చేయటం ద్వారా ప్రత్యేకమైన సముద్ర భూగర్భ స్టోరేజ్ సౌకర్యాలు మొదలగు పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ పనుల కోసం ఎల్ఎన్టీ మరో సంస్థ ఆ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి ఇక్కడ సీఎం రమేష్ ఎంటర్ అయ్యి ఆ సంస్థలను తప్పుకోండి అని బెదిరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మిగతా పనులు తన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది అని హుకుం జారీ చేశారని సమాచారం తెలుగు అని సీఎం రమేష్తో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆయన మనకి అందుబాటులోకి రాలేదు బాధ్యతాయుతమైన ప్రజాసేవలో ఉన్నత పదవులు ప్రజలు కట్టబెడితే రాజకీయ నాయకుల తీరు పూర్తి వ్యాపార ధోరణి తప్ప మరొకరికి కనిపించటం లేదు పూర్వం ధనికులు రాజకీయాల్లోకి వస్తే తమ సర్వస్వం ప్రజాసేవకే ధారపోసేవారు నేడు రాజకీయం అంటే వ్యాపారం కేవలం ధనార్జనగా మార్చేశారు టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్య తీసుకుంటారు జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే జనసేనని పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారు మరి రాష్ట్రంలో బీజేపీ నాయకులు తప్పు చేస్తే ఎవరు చర్య తీసుకుంటారు సీఎం రమేష్ తప్పు చేస్తే ఎవరు మందలిస్తారు బీజేపీ పార్టీ చీఫ్ పురంధేశ్వరి మందలిస్తారా లేదా ఒక ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త కేంద్ర మంత్రిగా అయిన శ్రీనివాస్ వర్మ మందలిస్తారా ఏనుగంత బలం ఉన్న సీఎం రమేష్ను ఆ పార్టీలో ఎవరు ప్రశ్నించగలరు అనకాపల్లి జిల్లా యలమంచలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీరు పట్ల కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలందరినీ ఓటాల కోసం బెదిరింపులకు దిగుతున్నారని ఇది ఏమాత్రం సహించరాయిందని స్పష్టం చేసినట్లు తెలిసింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు ఇల్లాయి దీంతో ఎలమంచిల నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు పలువురు విజయకుమార్ వైఖరి ఇలాగే కొనసాగితే తాము పారిశ్రామిక యూనిట్లను మూసివేయటం మినహా మరొక మార్గం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది ఇందాక మనం చెప్పుకున్న రాంబిల్లో జరుగుతున్న భారత నావికాదళం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను కూడా ఈయన గారు బెదిరించినట్లు అందాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తీవ్రంగానే మందలించారని తెలిసింది పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలిసిందే పెందుర్తి నియోజకవర్గంలోని ఫార్మా పార్కులో వందలాది మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేరిట తమకు బెదిరింపులు వేధింపులు వస్తున్నాయంటూ కొందరు ఇప్పటికే అటు తెలుగుదేశం అధిష్టానానికి ఇటు జనసేన అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు వీటిని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వైఖరిని సహించేది లేదని గట్టిగా చెప్పినట్లు మనకు తెలిసిందే ఈ ఫిర్యాదులని దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు అందరితో ఆయన మాట్లాడినప్పుడు రౌడీయిజం చేస్తే సహించేది లేదని అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవటానికి కూడా నేను సిద్ధమని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారని తెలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి గోండా పార్టీని ఎదిరించి వచ్చిన వాడినని బెదిరింపులు దౌర్జన్యాలు వంటి పనులు చేస్తే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసిన రౌడీయిజం చేసిన మీరు ఎంతటి వారైనా పార్టీకి మీరు ఎంత లాయల్ అయినా వదులుకోవటానికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారని తెలిసింది అప్పుడే కొంతమంది శాసనసభ్యులు పాదాభివందనాలు చేయించుకుంటున్నారంటూ కార్యకర్తలు ప్రజల పట్ల తలబిరుసుగా వ్యవహరిస్తుండటం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిసిందే శాసనసభ్యులుగా గెలిచిన వారికి సభ్యతా సంస్కారం నేర్పాల్సిన అవసరం లేదని మర్యాదగా ప్రవర్తిస్తారని అని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం